కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారు, 9 కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం అది. ఇంతవరకు ఎవరు రాజశేఖరికి సాహసం చేయలే, ఎన్టీఆర్ సాహసం చేయాలి, ఎవరు చేయాలి, చంద్రబాబు చేయలేదు, ఎవరు చేయలేదు. అట్లాంటి ఫస్ట్ టైం వాస్తవంగా ఏంటి తనది టార్గెట్ ఆయా వర్గాలకే. రెండోది వచ్చేటప్పటికి మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో దాదాపు 70 పైగా ఇట్లాగే వచ్చినాయి. రెడ్లకి వీళ్ళకి ఇచ్చుకున్నది చాలా తక్కువ. అసలు ఒరిజినల్ గా చెప్పాలంటే రెడ్లు రగిలిపోతున్నారు. అవును, మెయిన్ వాళ్ళకి మమ్మల్ని దొక్కిపారేస్తున్నాడు మాతో వచ్చి అనేది. అవును, ఇతనేంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ తనకున్నారు, అదనంగా బీసీ ఓట్లు తెలుగుదేశం నుంచి లాగుతున్నాడు. ఇప్పుడు గొడవ అంతా ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ అంటున్నటువంటిది బీసీ సామాజిక వర్గంలో. తెలుగుదేశం ఏ సామాజిక వర్గాలు, యాదవ గౌడ ఇట్లా కొన్ని సామాజిక వర్గాలు వీళ్ళ వైపు ఉండేటువంటివి ఉంటాయి. ఇప్పుడు గౌడ వచ్చేటప్పటికి ఇతను ఎవరు మన జ్యేష్ఠ రమేష్ జోగి రమేష్ ఇట్లాంటిది గౌడ సామాజిక వర్గం. అంటే యాదవ తెలుగుదేశం వైపుకి వెళ్తున్నారంటే ఇటు గౌడ తెస్తాడు. ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇతని పేరేంటి, మత్స్యకారుల నియోజకవర్గం నుంచి మోపిదేవి నియోజకవర్గంలో వాస్తవంగా మోపిదేవికి ఇచ్చారు, ఓడిపోయారు, తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు మత్స్యకార సామాజిక వర్గం. కానీ ఈ దఫ గౌడకి ఇస్తున్నారు అక్కడ. అంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చే దాంట్లో ఆ బీసీలలో వీళ్ళు ఎట్ట చేశారు, కాంగ్రెస్ ఎస్సీల్లో మాలలకు ఎక్కువ ప్రయత్నం.